యా గైస్, రీసెంట్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి. సో వాళ్ళకి సంబంధించిన ఒక వీడియో చేద్దామని నేను ఇప్పుడు వచ్చాను. వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th? సో 10th క్లాస్ తర్వాత మీరు చేయాలనుకుంటే చాలా ఉన్నాయి. ఏంటి అంటే ఇంటర్మీడియట్ చేయొచ్చు, ఐటీఐ చేయొచ్చు, పాలిటెక్నిక్ చేయొచ్చు, పారామెడికల్ కోర్సెస్ చేయొచ్చు, లేదంటే షార్ట్ టైం కోర్సెస్ చేయొచ్చు. అంటే 6 మంత్స్ కానీ లేదంటే 1 ఇయర్ కోర్సెస్ ఉంటాయి. అంతేకాకుండా ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సెస్ కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇంటర్మీడియట్ చూసుకున్నట్లయితే సైన్స్, కామర్స్, ఆర్ట్స్ సంబంధించిన 3 వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్లో మ్యాక్సిమం మనం సహజంగా అందరూ ఎంపీసీ కానీ బైపీసీ కానీ తీసుకొని డాక్టరో ఇంజనీరో అయిపోతూ ఉంటారు. అంతేకాకుండా అండ్ కామర్స్ సైడ్ తీసుకొని కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ కామర్స్ సబ్జెక్ట్ తీసుకొని బ్యాంకింగ్ సంబంధించినవి లేదంటే కొన్ని డిగ్రీ కోర్సెస్ అవి చేస్తూ ఉంటారు. అండ్ ఆర్ట్స్ తీసుకొని కొన్ని కోర్సెస్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనకి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. అండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కొన్ని కోర్సెస్ ఉన్నాయి, అవి ఈ సిఈసి ఎంఈసి కింద వస్తాయి. సో అవి కూడా మన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన జాబ్స్ కూడా చేసుకోవచ్చు. ఇది ఇంటర్మీడియట్ అనేది బేసిక్ ప్లాట్ఫామ్, చాలా వరకు దీన్నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఐటీఐ తీసుకుందాం. ఈ ఐటీఐలో ఫిట్టరు, మెషినిస్టు, వెల్డరు, టర్నరు అండ్ ఇట్లా ఆటోమొబైలు, చాలా ఎలక్ట్రీషియను, ప్లంబరు ఇట్లాంటి చాలా కోర్సులు ఉంటాయి. బట్ అన్ని కోర్సులు ఒకే ఐటీఐలో ఉండవు, చాలా తక్కువ కోర్సులు ఉంటాయి. ఫిట్టర్ వచ్చేసి, మెషినిస్ట్ వచ్చేసి మాత్రం చాలా ఏరియాలో ఉంటుంది. సో అవి జాయిన్ అయినట్లయితే కొన్ని కోర్సెస్ ఏమో 2 ఇయర్స్ ఉంటాయి, కొన్ని కోర్సెస్ ఏమో 1 ఇయర్ ఉంటుంది. ఇవాళ రేపు ఐటీఐకి ఎంత మంచి పొజిషన్ ఉందంటే ఐటీఐ చేసిన వాళ్ళు తొందరగా సెటిల్ అవుతున్నారు. ఐటీఐ చేయడం వల్ల వాళ్ళకి వృత్తి విద్య మీద మంచి అవకాశం వచ్చి వాళ్ళు డైరెక్ట్ అప్రెంటిస్ చేసి, అప్రెంటిస్ తర్వాత ఏదైనా ఇండస్ట్రీకి వెళ్ళి ట్రై చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో కొన్ని కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్ చేసినట్లయితే డైరెక్ట్ ఐటీఐ కమ్ అప్రెంటిస్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు 3 ఇయర్స్ ఉండేది, ఇప్పుడు 2 ఇయర్స్కి దాన్ని కట్ చేశారు. అంటే 1 ఇయర్ ఐటీఐ, 1 ఇయర్ మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, విత్ స్టైఫండ్ కూడా వస్తుంది. సో అట్లా చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఐటీఐ ద్వారా వస్తున్నాయి. కానీ ఐటీఐలో చెప్పే బోధన అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఐటీఐ చేస్తున్న వాళ్ళు ఒక పక్కన చదువుకుంటూ పనిచేసుకుంటూ దాని మీద ఎక్కువ గ్రిప్ తెచ్చుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ పాలిటెక్నిక్. పాలిటెక్నిక్ ఇది ఈక్వల్ టు ఒక చిన్న ఇంజనీరింగ్ అని మనం అనుకోవాలి. ఇది సబ్ ఇంజనీరింగ్, మన కంప్లీట్ ఇంజనీరింగ్ కాకుండా జూనియర్ ఇంజనీరింగ్ కింద చాలా జాబ్స్ పడుతూ ఉంటాయి. పాలిటెక్నిక్లో మీరు అన్నీ ఉంటాయి, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ డిసిసిపి అని ఉంటాయి కంప్యూటర్స్. సో అట్లాంటి కోర్సెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే 3 ఇయర్స్లో మీరు ఆల్మోస్ట్ ఆల్ ఇంజనీరింగ్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని టచ్ చేస్తారు, కాబట్టి హాఫ్ ఇంజనీర్ అయిపోయినట్టే. సో ఈ డిప్లొమా చేయడం వల్ల చాలా అంటే చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. జూనియర్ ఇంజనీర్ ఏపీజెన్కో, ఏపీ ట్రాన్స్కో, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో స్టేట్ గవర్నమెంట్లో ఉన్నట్లయితే అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో చూసినట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ కింద చాలా అంటే చాలా జాబ్లు పడతాయి. అండ్ నాట్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్ జాబ్స్, ఇక్కడ డిఫెన్స్కి సంబంధించిన జాబ్స్ కూడా పడుతూ ఉంటాయి. సో ఈ డిప్లొమా చేయడం వల్ల ఒక మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలిగితే మీరు ఖచ్చితంగా తొందరలో వితిన్ 1 ఇయర్లో గవర్నమెంట్ జాబ్ సంపాదించే అవకాశం ఉంటుంది. సో ఈ డిప్లొమా చేయడం లేదంటే ఐటీఐ చేయడం వల్ల ఎక్కువ మంది త్వరగా ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి. ఈ పారామెడికల్ కోర్సెస్లో హెల్త్ ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్ అండ్ ఇట్లా నర్సెస్ కోర్సెస్ ఇట్లా కొన్ని ఉంటాయి. అవి 10th క్లాస్ తర్వాత 2 ఇయర్స్ 3 ఇయర్స్ కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సు చేయడం వల్ల స్టేట్ గవర్నమెంట్కి చెందిన చాలా జాబ్లు వస్తూ ఉంటాయి. కానీ స్టేట్ గవర్నమెంట్కి చెందిన ఎన్నో నోటిఫికేషన్స్ వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఒక నోటిఫికేషన్ కూడా పర్ఫెక్ట్గా ఎవ్రీ ఇయర్ వస్తుంది అనేది మనకు లేదు. కాబట్టి ఇవి చేయడం వల్ల మనం ప్రైవేట్ ఆర్గనైజేషన్లో మాత్రం జాబ్ సంపాదించుకోగలుగుతాం. ఇది లేడీస్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ షార్ట్ టైం కోర్సెస్ ఉంటాయి. షార్ట్ టైం కోర్సెస్ అంటే ఇది వృత్తి విద్యా కోర్సులు అంటారు వీటిని. 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ ఉంటుంది. ఈ కోర్సులో మనకి డిటిపి వస్తుంది, వెబ్ డిజైనింగ్ వస్తుంది, గ్రాఫిక్స్ వస్తాయి, ఇంటర్నెట్, టాలీ, సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటి కోర్సులన్నీ వస్తాయి. ఈ కోర్సు వల్ల అంటే ఇన్స్టెంట్ ఒక సర్టిఫికేట్ ఉంటుంది, కానీ ఇది ఒక బేసిక్ డిగ్రీ కింద అంటే 10+2 కింద మాత్రం ఇది పనికిరాదు. సో ఇది చేయడం వల్ల వాళ్ళు ఇమీడియట్గా ఏదైనా షాప్ పెట్టుకోవడం లేదంటే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి పని చేయడం లేదంటే వేరే కంట్రీకి వెళ్ళి దాని మీద బేస్ చేసుకుని వర్క్ చేయడము అన్న వాళ్ళకి ఇది పక్కా ఉపయోగపడుతుంది. అంతేగాని ఫర్దర్ హైయర్ ఎడ్యుకేషన్కి మాత్రం ఇది ఉపయోగపడదు. మీరు చేసిన కోర్సు మీకు వ్యాలిడ్ ఉంటుంది, అప్పటికప్పుడు ఉపాధి పొందే అవకాశం ఉంటుంది, కానీ ఫర్దర్ ఎడ్యుకేషన్కి అది కవర్ కాదు. ఇంటర్మీడియట్ చేయాలనుకున్న వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ ద్వారా చేయాలనుకుంటే గవర్నమెంట్ కాలేజెసే కాకుండా విత్ హాస్టల్, రెసిడెన్షియల్ ఫెసిలిటీ, మంచి ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియంతో పాటు ఉన్న ఎడ్యుకేషన్స్ టీఎస్ఆర్ జేసీలో చెప్తారు. సో వాటికి ఎగ్జామ్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్, అది ఇప్పుడు మేలో ఉంది.
సో మీరు దానికి ప్రిపేర్ అయినట్లయితే దాంట్లో ర్యాంక్ వచ్చినట్టయితే మీ లైఫ్ చాలా బాగుంటుంది. దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా కానీ మీకు చాలా అంటే చాలా ఫీ కన్సెషన్ ఉంటుంది. సో దానికి ప్రిపేర్ అయ్యి రావడం ఇంకా మంచిది. సో గైస్ ఇది 10th క్లాస్ తర్వాత మ్యాక్సిమం మనకి ఉన్న ఆపర్చునిటీస్. కాబట్టి 10+2 అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి, అది 10+2నా 3నా అనేది. కాబట్టి మీరు కొన్ని కొన్ని కోర్సెస్ తీసుకున్నట్లయితే త్వరగా సెటిల్ అవ్వచ్చు, కొన్ని కోర్సెస్ తీసుకున్నట్లయితే లాంగ్ టర్మ్లో సెటిల్ అవ్వచ్చు. సో మీరు డిసైడ్ చేసుకొని ఎటు వెళ్ళాలి అనుకున్నది మీరు డిసైడ్ చేసుకొని ట్రై చేసుకోవడం చాలా మంచిది. అండ్ మిలిటరీలో కూడా ట్రై చేయొచ్చు, ఇంకా కొన్ని స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, సో వాటికి కూడా ట్రై చేసుకోవచ్చు. బట్ కాంపిటీషన్ అనేది చాలా ఉంటుంది, ఎందుకంటే ఇవాళ రేపు గవర్నమెంట్ జాబ్కి చాలామంది కాంపిటీషన్ ఉన్నారు. పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా విఆర్ఏ విఆర్ఓ జాబ్లకి ట్రై చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి హైయర్ ఎడ్యుకేషన్ చేయాలా లేదంటే ఇమీడియట్ 10+2 ఆర్ 3 చేసి లైఫ్లో సెటిల్ అవ్వాలా అనేది. సో ఐ విష్ యూ గుడ్ లక్ ఫర్ ఆల్ 10th క్లాస్ స్టూడెంట్స్. గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదట మీరు నా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి పక్కా షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.